చాలాసార్లు మనం చూస్తుంటాం ప్రెగ్నెన్సీ అనేది అన్ప్లాన్డ్గా ఉంటుంది, సడన్గా వాళ్ళు ప్లాన్ చేయకుండానే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పుట్టబోయే పిల్లలు హెల్తీగా ఉండాలి, వాళ్ళలో జన్యుపరమైన లోపాలు ఏవి లేకుండా ఉండాలి అంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో మనం ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఎలాంటి, అసలు ఇది ఎందుకు ఇంపార్టెంట్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాలపైన శ్రద్ధ పెట్టాలి అనేది తెలుసుకుందాం అన్నమాట. నేను డాక్టర్ నయని, కన్సల్టెంట్ ఎట్ 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్ బ్రాంచ్. సో ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ముందుగా ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ కపుల్ అంటే భార్యాభర్తలు ఇద్దరు మెంటల్గా అంటే ఆ ప్రెగ్నెన్సీకి బేబీని రిసీవ్ చేసుకోవడానికి ఎంతవరకు రెడీగా ఉన్నారు అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇది ఒక న్యూ రెస్పాన్సిబిలిటీ. సో వాళ్ళు సైకలాజికల్గా ఫైనాన్షియల్గా ప్రెగ్నెన్సీకి రెడీ ఉన్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మెడికల్గా అంటే వాళ్ళు వాళ్ళ జనరల్ హెల్త్ ప్రకారం వాళ్ళు రెడీ ఉన్నారా లేదా అనేది. బేసిక్గా ఏంటంటే దీనికోసం చాలాసార్లు చెప్తుంటాం అనమాట, ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కపుల్ ఇద్దరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అనేది ఖచ్చితంగా ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయాలన్నమాట. సో ఈ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళలో వాళ్ళకి డాక్టర్ కొన్ని రకాల హిస్టరీ తీసుకుంటారనమాట. వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ అంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా, జన్యుపరమైన లోపాలు ఉన్నాయా, తర్వాత ఫ్యామిలీలో ఎవరికైనా మిస్క్యారేజెస్ అయ్యాయా, ఇలాంటి హిస్టరీ అంతా, ఫ్యామిలీలో ఎవరికైనా డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఉందా, ఇలాంటి హిస్టరీ అంతా అడుగుతారనమాట. సో ఫ్యామిలీ హిస్టరీ తర్వాత వాళ్ళ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళ మెడికల్ హిస్టరీ, కపుల్ ఇద్దరికి ఏమైనా మెడికల్ ఇష్యూస్ ఉన్నాయా, హైపర్ టెన్షన్ కానీ, బీపీ కానీ, ఫిట్స్కి సంబంధించిన సమస్యలు, హార్ట్ డిసీజ్కి సంబంధించిన సమస్యలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, దేని గురించి అయినా మెడికేషన్ వాడుతున్నారా, వాళ్ళ రీప్రొడక్టివ్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ అన్నట్టు. అంటే వాళ్ళ గర్భసంచి ఎట్లా ఉంది, అండాశయాల్లో ఎగ్ రిజర్వ్ ఎట్లా ఉంది, హార్మోన్స్ నార్మల్గా ఉన్నాయా, బ్లడ్ హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, హస్బెండ్లో సెమెన్ పారామీటర్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా రీప్రొడక్టివ్ హెల్త్కి సంబంధించిన అంతా కూడా చెక్ చేస్తారన్నమాట. సో దీని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఏదైనా మనకి ఇన్ఫెక్షన్స్ నుంచి అంటే మీ నుంచి పిల్లలకి ఏ రకమైన ఇన్ఫెక్షన్స్ సంక్రమించకుండా ఉండడానికి ప్రివెంటివ్గా మీరు వ్యాక్సినేషన్స్ ఏమైనా తీసుకోవాలా అనే దాని గురించి చూడటం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు కొన్ని రకాల టెస్టులు చేసినారనుకోండి, అంటే హెపటైటిస్ బి వైరస్ అనేది ఉంటుంది, లేదంటే చికెన్ పాక్స్ ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది, ఇది మీకు ఇంతకుముందు దానికి ఇమ్యూనిటీ అనేది లేదు, లేకపోతే అట్లాంటి టైంలో ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తే మళ్ళీ అవి పిల్లల్లో కూడా అంటే ప్రెగ్నెన్సీ టైంలో లేకపోతే డెలివరీ టైంలో ప్రాబ్లమ్స్ రావచ్చు అనమాట. సో వ్యాక్సినేషన్ అంటే రుబెల్లాకి మీకు ఇమ్యూనిటీ ఉందా, హెపటైటిస్ బి వైరస్ ఇన్ఫెక్షన్, ఈ హెపటైటిస్ బి వైరస్ ఇన్ఫెక్షన్ అనేది కొన్ని కొన్నిసార్లు కపుల్లో ఎవరైనా ఒకరికి ఉండొచ్చు. సో అలా ఒకరికి ఉన్నప్పుడు అది ఒకరి నుంచి ఒకరికి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అన్నట్టు, అంటే ఇంటర్ కోర్స్ ద్వారా అది పార్ట్నర్కి రావచ్చు అనమాట. సో పార్ట్నర్ అనేది వ్యాక్సిన్ తీసుకోవడం బెటర్ అనమాట. సో అలా వ్యాక్సినేషన్ అనేది తీసుకున్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా కొన్ని రకాల జన్యుపరమైన ప్రాబ్లమ్స్ అంటే మీ హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి, హెచ్బి ఎలక్ట్రోఫోరెసిస్ అనే ఒక టెస్ట్ ఉంటుందండి, మన ఇండియన్ సినారియోలో చాలా కామన్గా ఈ రకమైన ప్రాబ్లమ్స్ చూస్తుంటాం అనమాట, థలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా. సో అలాంటి ప్రాబ్లమ్స్ మీకేమైనా ఉన్నాయా, మీకేమైనా ఉంటే దాన్ని మళ్ళీ పుట్టబోయే పిల్లల్లో రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం అనమాట. సో ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఖచ్చితంగా డాక్టర్ని విజిట్ చేసి ఒకసారి ఈ ప్రీకన్సెప్షనల్ కౌన్సిలింగ్ అనేది తీసుకొని ఏ రకమైన టెస్టులు ముందుగా చేయించుకోవాలి ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ.